రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చే చేయాలనుకుంటున్న ఆరు గ్యారంటీలకు ఎన్ని నిధులు అవసరమవుతాయంటే తాత్కాలికంగా వచ్చిన అంచనా అరవై వేల కోట్ల రూపాయలు ఈ అరవై వేల కోట్ల రూపాయలను ఎట్నుంచి సమీకరించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్లో రెండు లక్షల తొంభై వేల కోట్లు అనుకుంటే రెండు యాభై అయిన వస్తుంది ప్రభుత్వ ఆదాయ గధానక అనుకున్నారు రాలేదు ఒకటి నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మాత్రం వచ్చింది ఇందులో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు ద్వారా వచ్చింది ఇక పన్నుల ద్వారా వస్తున్నది లక్ష కోట్లకు పైన కాస్త ఎక్కువ ఈ అరవై ఈ గత ప్రభుత్వం కొనసాగించిన స్కీములకు రైతు బంధు ఇది రైతు భరోసా అదనంగా ఐదు వేలు పెంచడం గతంలో ఉన్నది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలైతే ఈసారి అది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నది గతంలో ఇందిరామయ్యలకు పదకొండు వేల కోట్ల రూపాయలైతే ఈసారి అదొక ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు పెన్షన్లు గతంలో నాలుగు వేలు ఉన్నది ఇప్పుడు ఆ వికలాంగులకు ఆరు గత నాలుగు వేలు ఈసారి ఆరు వేలు రెండు వేలు ఉన్నది నాలుగు వేలు ఈ పెన్షన్ల భారం అదొక ఐదు ఐదు వందల ఐదు వేల కోట్ల వరకు పెన్షన్ల భారాలు పడబోతున్నాయి వీటితో పాటుగా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు రాయితీ ఈ రాయితీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం పది నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్నది ఇతలెక్కేసుకుంటే రైతు బంధు విషయం రైతు భరోసా రెండు వేల ఐదు వందలు ఉచిత విద్యుత్తు వీటికే దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇంకా అంచనా వేయని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ కూలీలకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తామని చెప్పడం ఈ కౌలు రైతులు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆ వివరాలు ఏమిటి దీంతో పాటుగా మహిళ కూలీలకు మొత్తం మన దగ్గరున్న కూలీలు ఎవరు కూలీ అంటే పావెకరం అధ్యకరం ఉన్నవారు కూడా కూలి పని చేసుకుంటారు మరి పావేకరం అధ్యక్షుడు ఉన్న వారిని కూలీలుగా గుర్తిస్తారా అసలు ఏమాత్రం భూమి లేకుని వారిని గుర్తిస్తారా ఈ పథకానికి ఎవరెవరు అరువులు ప్ర ఇంట్లో ఎవరైనా కనుక పెన్షనో లేకపోతే కనుక వృద్ధాప్య పెన్షనో పెన్షను ఒంటరిమేలా ఉంటే కనుక ఒంటరిమైనను వితంతు పెన్షన్లు తీసుకుంటేనో వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటాను ఇలా ఇలాంటి వారు రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ కిందకి వస్తారా రారా ఇవాళ వస్తే కనుక అప్పుడు అదనంగా బడ్జెట్ పైన భారం పడే అవకాశం ఉన్నది ఇట్లా రమారామీలు లెక్కేసుకుంటే ఇప్పటికీ వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో వాస్తవాదాయాన్ని చూపించాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడగానే తొలుత ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తాజాగా ఒక రెండు వేల కోట్ల రూపాయలు అప్పుకు ఆర్బీఐ అంగీకరించింది మరో మరో కొద్ది రోజుల్లో ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు రాబోతున్నాయి ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడు మాసాలలోనే పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొని రావాల్సి వచ్చింది మరి బడ్జెట్లో ఎంత అదనంగా అప్పులు చూపాల్సి వస్తున్నది ఈ అప్పుల భారం ఎట్లా ఉండబోతున్నదనే అంశాన్ని కూడా ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తున్నది అంటే వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ ఆదాయం పెంచుకునేందుకోసమై పెట్టుబడులు రప్పించే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నది ఈ ఈ ఆరు గ్యారంటీల అమలుకు సూత్రప్రాయంగా వచ్చిన అంచనే అరవై వేల కోట్ల రూపాయలంటే ఈ నిర్దిష్టంగా అమల్లోకి వస్తే కనుక దీనికి అదనంగా ఒక ఒక పదివేల కోట్ల రూపాయలు దీనికి జోడింపు చేయాల్సి ఉంటుంది అంటే రమారమి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారెంటీల అమలుకు గత ప్రభుత్వం కొనసాగించిన సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా అవుతున్న ఖర్చు ఇది చేయుత ఉన్నది విద్యార్థులకు స్కూటీలు అన్నారు మరి స్కూటీల విషయంలో పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది ఈ ఇంకా అవి కళాశాలలు ప్రారంభమైన తర్వాత ఆ విషయంలోకి వెళ్తామన్నారు ఇత్యాది విషయాలు చాలా చాలా ఈ ఆరు గ్యారెంటీల మీద ఉన్నాయి ఈ ఆరు గ్యారంటీల అమలు నిధుల సమీకరణకు సంబంధించిన వార్తలు ప్రతిరోజు తెలుగు మీడియాలో ప్రధానంగా పత్రికల్లో వస్తున్నాయి ఈ వీరేస్తున్న అంచనా ఇప్పటికీ వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి వారికి ఎవరెవరికి ఎంతెంత ఖర్చు కావాలి ఎంత డబ్బులు అవసరం ఉన్నాయి వారికి అని అడుగుతున్నారు ప్రభుత్వము ఆయా శాఖల పనితీరును లేకపోతే కనుక అక్కడ అవసరాన్ని బట్టి ఆ మొత్తాలను బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉన్నది ఈసారి ద్రవ్యలోటు ఎంత అనేది చాలా ప్రధానమైంది ఈ ద్రవ్యలోటు ఎంతనో దాన్ని బట్టి పన్నులు లే పన్నులకు లేదా అప్పులకు సంబంధించిన అంశం ప్రధానంగా తెరపైకి రాబోతున్నది కాబట్టి ఈ ఆరు గ్యారంటీల అమలు విషయంలో పక్కగా అమలు చేయడానికి అవుతున్న ఖర్చు అరవై నుంచి డెబ్బై వేల కోట్లు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైనవి ఒక మూడు నాలుగు అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది అందులో మహిళలు రెండు వేల వందలకు అరువులు ఎవరు రైతు కూలీలు ఎవరు అందులో కౌలు రైతులు ఎవరు ఈ మూడు విషయాల్లో స్పష్టత వస్తే కనుక ఇక మిగతాన్నిటికీ లెక్కలున్నట్లే ఈ అంచనా కాస్త అటు ఇటుగా కావచ్చునే మొక్కాని నిధుల సమీకరణే అసలు సవాలుగా ప్రభుత్వం ముందు ఉండబోతున్నది